ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన అవసక వేపుడు ఎలా తయారు చేసుకోవాలనో చూపిస్తానండి. చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే ముందుగా మీకే వస్తుందండి. ఇప్పుడు ఈ అవసకని ఎలా శుభ్రం చేసుకోవాలనో చూద్దామండి. నేను ఒక్కటి వరకు అవసాక తీసుకున్నానండి. మనము మునగాకు ఎలా అయితే ఈనెలు లేకుండా శుభ్రం చేసుకుంటామో అవసాక కూడా అదే విధంగా ఈనెలు ఏమీ లేకుండా క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆకు మొత్తము ఈనెలు లేకుండా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. దూసి పెట్టుకోవాలి. ఆకు మొత్తము దూసి ఒక పేపర్లో దీన్ని క్లీన్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి. కొద్దిగా ఆకు ఇంత ఫ్రెష్గా ఉన్నప్పుడు చేస్తే కొద్దిగా చిరుచేదుగా ఉంటుందండి. వేపుడు అనేది కొద్దిగా వాడినట్టు అవ్వాలండి ఆకు, అప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దామండి. మనము ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటాం కదండి చాలామంది మీ, అలాగే ఫ్లాక్స్ సీడ్ కన్నా అవిసాకు మనకి దొరికినప్పుడు తెచ్చుకొని ఫ్రెష్గా ఫ్రై చేసుకొని తింటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇందులో మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతుంది కదండి చాలామందికి, అలాంటి వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఇది ఆకు నెలలో 2-3 సార్లు తీసుకున్నట్లయితే మనకు యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా వరకు తక్కువ అవుతుందండి. అలాగే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. కడుపులో నులి పురుగులు లాంటివి ఉన్న వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఎక్కువగా చిన్నపిల్లల్లో నులి పురుగులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకి మనము ఆకు పెడితే తినలేరు కదండి. ఈ విధంగా ఫ్రెష్గా ఉన్నప్పుడే ఆకుని జ్యూస్ మాదిరి చేసి పొద్దున సాయంత్రము ఒక్కొక్క స్పూన్ తాగించినట్లయితే, నెలలో 2-3 సార్లు ఈ విధంగా తాగించినట్లయితే నులి పురుగుల సమస్య నుంచి బయటపడవచ్చండి. పెద్దవాళ్ళు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకొని తిన్నా చక్కగా ఫలితం అనేది ఉంటుందండి. ఇప్పుడు ఈ వేపుడు ఎలా తయారు చేసుకోవాలనో ఏమేమి పదార్థాలు కావాలనో చూపిస్తానండి, చూద్దాము. అవిసాకు శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నానండి. ఎందుకంటే అవిసాకు పొడుగ్గా ఉంటుందండి, మునగాకులాగా చిన్న చిన్నగా ఉండదు కాబట్టి పొడవు పొడవుగా ఉంటుంది, అందుకే తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా కోసము 7-8 ఎండుమిరపకాయలు ముక్కలుగా తుంచిపెట్టుకున్నానండి. వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. కొబ్బరి 1 పీస్ తీసుకున్నానండి. 1/2 కప్పు వరకు వేరుశనగ ఇత్తనాలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మసాలా పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి. వేరుశనగ పప్పులు వేస్తున్నాను. ఇవి లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, అందుకే లో ఫ్లేమ్లో పెట్టి త్వరగా వేయించుకుందాము. వేరుశనగ గుండెలు వేగిపోయాయండి, బాగా చల్లారబెట్టుకుందాము. ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నానండి. వేసి ఇవి కూడా వేయించుకుందాము. మిరపకాయలు కూడా బాగా వేగాయండి, ఇవి కూడా తీసి బాగా చల్లారబెట్టుకుందాము. అవిసాకు ఉడికించుకోవడానికి 1 గ్లాస్ వరకు నీళ్ళు తీసుకున్నానండి. రండి, 1 గ్లాస్ వరకు నీళ్ళు తీసుకున్నాను. ఇందులోనే ఉప్పు కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరిగించుకోవాలండి. నీళ్ళు బాగా ఉప్పు కరిగిన తర్వాత నీళ్ళు మరిగాక అవిసాకు అందులోనే వేసి ఉడికించుకోవాలండి. నీళ్ళు చక్కగా మరిగాయండి. ఇప్పుడు అవిసాకు యాడ్ చేసుకుందాము. కొద్ది కొద్దిగా అవిసాకు వేసి ఉడికించుకుందాము. ఈ విధంగా అవిసాకు మొత్తం వేసి మూత పెట్టి ఉడికించుకుందామండి. ఈ నీళ్ళు మొత్తము ఇంకిపోవాలండి. తీసి మళ్ళీ పిండడము అవన్నీ చేయకుండా నీళ్ళు మొత్తం ఈ ఆకుకే సరిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకుందాము.
ఆకు ఉడికే లోపు మసాలా పొడి అయితే రెడీ చేసుకుందామండి. మసాలా పొడి అయితే రెడీ అయిందండి. చూడండి ఈ విధంగా బరకగా పట్టుకోవాలి. ఎండు మిరపకాయలు, కొబ్బరి, వేరుశనగ విత్తనాలు, వెల్లుల్లిపాయలండి, ఈ విధంగా బరకగా పట్టుకోవాలి. ఇప్పుడు ఆకు ఎంతవరకు వచ్చిందో ఉడకడము చూద్దామండి. ఆకు ఉడికిపోయిందండి. చూడండి మనం పోసిన నీళ్ళు మొత్తము ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలండి. చూడండి చక్కగా పొడి పొడిగా అయింది. మనము తరిగి పెట్టుకున్నాం కాబట్టి చిన్న చిన్నగా ఉంది, లేదంటే చాలా పొడవు పొడవుగా ఉంటుంది. ఈ విధంగా ఫుల్ డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు తీసి తాలింపుకు రెడీ చేసుకుంటాము. అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఇందులో పచ్చిశనగపప్పు 1.5 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసానండి. 1.5 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసానండి. ఆవాలు జీలకర్ర వేయట్లేదు. ఇది బాగా వేయించుకుందాము. మినపప్పు శనగపప్పు వేగాయండి. ఇప్పుడు ఉల్లిపాయ అండి, 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, అవి వేసుకున్నాము. పొడవుగా తరిగి పెట్టుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలండి, పచ్చ పచ్చగా దంచి పెట్టుకున్నాను, అవి వేసుకున్నాను. ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసానండి. 4 ఎండుమిరపకాయలు వేసాను. తీసి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇందులోనే కర్మ కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇవన్నీ చక్కగా వేగాయండి. చూడండి ఇంకొంచెం కలర్ వచ్చే వరకు వేసుకుందాము. తాలింపు అంతా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు తీసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. 1 కప్ వరకు మీకు పచ్చిశనగపప్పు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసి మీరు వట్టి అవశాక వేపుడు కూడా చేసుకోవచ్చు. ఇది వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారని నేను వేస్తున్నాను. ఇదే పచ్చిశనగపప్పు 4 విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టుకున్నానండి. మీరు పచ్చిశనగపప్పు వద్దు అనుకుంటే కందిపప్పు కూడా ఉడకబెట్టి వేసుకోవచ్చండి. శనగపప్పు 4 విజిల్స్ రానిచ్చి నీళ్ళన్నీ తీసేసి ఇందులో వేసాను 1 కప్ వరకు. అలాగే కొద్దిగా పసుపు వేస్తున్నానండి. ఇందులోనే మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే అవిసెక్ కూడా వేస్తానండి. అవిసెక్ కూడా వేసి ఇందులోనే వేయించుకుందాము. చూడండి చక్కగా పొడి పొడిగా ఉడికిపోయింది. మనం ఈ విధంగా ఉడికించుకున్నామంటే ఇంట్లో ఉండే పోషకాలన్నీ అలాగే ఉంటాయండి. మనము వాటర్ పిండి వేసుకునే కన్నా అందులోనే వాటర్ అంతా ఇనిగిపోయే వరకు ఉడికించుకొని వేసుకోవాలి. ఇది షుగర్తో బాధపడే వాళ్ళకి చాలా మంచిదండి. మొత్తం చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మసాలా పౌడర్ యాడ్ చేసుకొని 5 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడు మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నామండి. మసాలా పౌడర్ అంతా వేసి చక్కగా మిక్స్ చేసి 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందామండి. అవిసెక ఎప్పుడైతే తయారైందండి. ఇప్పుడు ఇది ఓవెన్లోకి తీసుకొని వడ్డించుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే అవిసెక ఎప్పుడైతే తయారైందండి. ఇది చపాతి, రోటీ దేంట్లోకైనా బాగుంటుందండి. పప్పు రసం ఏమైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గాను చాలా బాగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే
ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.